రైట్ రైట్ రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి చందు శ్రీనివాస్ గారు మనతోటి. రైట్, మర్రాపు సురేష్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గజపతినగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్ శ్రీనివాస్ గారు, మొత్తానికి అడుగడుగున ఆంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు, ఒక పక్క క్రిమినల్ కేసు, సో ఎలా ఎదుర్కోబోతుంది జనసేన భవిష్యత్తులో? బ్రహ్మనాయుడు గారు వినిపిస్తుందన్న మాట? యా వినిపిస్తుంది, మాట్లాడండి. అదే మీరు సురేష్ శ్రీనివాస్ అంటే కన్ఫ్యూజ్ అయ్యాను. రైట్ రైట్ సురేష్ గారు మాట్లాడండి. వాయిస్ వస్తుందా? యా వస్తుంది వస్తుంది. హలో సార్, చెప్పమంటా మాట్లాడమంటారా? యా మాట్లాడండి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే విధానం అనేది అది ఈ రోజు మొదలైంది కాదండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన పాలన విధి విధానాలు అన్ని అబ్జర్వేషన్లు చేస్తున్న భాగంలో శాండ్ మార్చ్ అనే కార్యక్రమం విశాఖపట్నంలో పెట్టడం కోసమని వచ్చారండి ఆయన. ఆ రోజు నేను స్వయంగా అక్కడ ఉన్నాను. ఆయన సభ ఏర్పాట్ల దగ్గర పోలీసులు వచ్చి ఒక ప్లేస్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఈ డైరెక్షన్లో వేయాలంటే ఆ స్టేజ్ ఏ ముఖంగా వేయాలో కూడా వాళ్ళే చెప్పి మేము వేసిన స్టేజ్ని తీసేసి మీటింగ్ సమయం దగ్గర పడుతుండగా కూడా మాకు అక్కడ డయాస్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అడ్డంకులు సృష్టించారండి. అలాగే తర్వాత మీరు చూశారు విశాఖపట్నం వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ నుండి నోవోటల్కి వెళ్ళే సమయంలో కరెంట్లు తీసేసి నానా ఇబ్బందులు పెట్టారు. అప్పుడు మా జన సైనికులు సెల్ ఫోన్ లైటింగ్ ద్వారా ఆయన్ని మేము తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులైనా కానీ లేదంటే ఈయన రాజకీయ నాయకుడే కాదండి, ఒక సెలబ్రిటీ, అత్యంత జనాదరణ కలిగినటువంటి ఒక వ్యక్తి, వెళ్ళేటప్పుడు దారి పొడవునా జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తికి నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం. అలాంటి వ్యక్తికి విశాఖపట్నం వచ్చేటప్పుడు కూడా ఆయన్ని నివారించడం జరిగింది. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి ఆయన్ని పైకి లోపలికి పో అన్నట్టుగా దమాయించి మరీ ఆయన్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అన్నింటికి దూరమైన వ్యక్తి, వివాదాస్పదుడు కాబట్టి, సమన్వయం పాటించగల ఒక వ్యక్తి కాబట్టి ఆయన ఆ రోజు విశాఖపట్నంలో కానీ ఇంతకుముందు శాండ్ మార్చ్ టైంలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి నిన్న రాజమండ్రిలో జరుగుతున్న కార్యక్రమాలు కూడా అవే. ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అభిమానులు అనేది చాలా ఎక్కువ మంది వస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, సభలకు జనాలు తీసుకొస్తే వస్తారు, ఆ సభలో మాట్లాడి వెళ్ళిపోతారు. ఈయనకి అలా కాదు, ఆయన వస్తున్నాడని తెలిస్తే చాలా మంది వేలాది మంది రోడ్ల మీదకి వస్తారు. అది మినిమం కట్టసి ఆయన లేచి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఉంది. అది లేదంటే అది ఇబ్బందికరం, అభిమానులు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ ఎఫెక్ట్ కూడా వైఎస్ఆర్సీపీ మీద పడుతుంది. ఎందుకంటే ఆయన ఎంత నివారిస్తే అంత అభిమానుల్లో కసి పెరిగిపోతుంది. మా అభిమాని నాయకుడిని, మా పవన్ కళ్యాణ్ గారిని చూడనివ్వకుండా ఈ పోలీసులు చేస్తున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అని చెప్పేసి అనుకునే ప్రమాదం కూడా ఉంది. అయినప్పటికీ వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఏమో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా పరదాలు కట్టుకున్నట్టు నడవమంటున్నారా? ఏంటి నాకు అర్థం కాదు. పైగా ఆయనకు ఆయన సభలు ఏర్పాటు చేసుకొని ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఎక్కడికక్కడ ఏదో ఒక ఇబ్బంది కలిగించాలని ఒక ఆలోచన చేస్తారు. ప్రభుత్వ ధనం వెచ్చించి 100,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఆయన ఖర్చు పెట్టి స్కూల్ పిల్లల దగ్గర, అంగన్వాడీ టీచర్ల దగ్గర ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మన డ్వాక్రా మహిళలు వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఒక దగ్గరికి తీసుకొచ్చి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి కూడా అక్కడ రాజకీయాలు చేస్తారు. ఎప్పుడైనా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించేటప్పుడు ఏం చేస్తారండి? ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి ఏంటి అనేది చెప్పేసి పాలనా విధానం అనేటువంటి మాట్లాడాలి. అంతే తప్ప అక్కడ కూడా వెళ్ళి ఆయన వ్యక్తిగత అనడం చేయడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, నిన్న కూడా నేను సభలో చూశాను ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన సైకిల్ తొయ్యాలి లేకపోతే అదే జెండాలు ఇద్దరు ముసలాయనకి ఇట్లా ఎందుకని చెప్పి ఆయన ఒక ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా ఇంకా ఇప్పుడు ఇంకా తక్కువ అండి, ఇంకా చాలా ఎక్కువ జరుగుతాయి, చాలా రకరకాలుగా ఇబ్బందులు పెడతారు, చాలా హింసాత్మైన పనులు కూడా వీళ్ళు చేస్తారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రజాస్వామ్యానికి అయితే మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదండి. వై నాట్ 175 అనుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత కక్షపూరితంగా ఎవరిస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కావటం లేదు. పైగా ఏదైతే
ఈ ఎలక్షన్ లో నిజంగా చెప్తున్నానండి, నిన్న ఒక మాట వాడారు కదా సీఎం గారు, మాట మాట్లాడారు ఏంటి, పెత్తందారులు పేదలు విశ్వసనీయత వంచనకి జరుగుతున్న పోరాటాలు అని చెప్పేసి కొత్త పదం కూడా ఇక్కడ కొత్తది చేర్చారు ఆయన. ఇప్పుడు ఎవరు ఎవరిని వంచన చేశారు, మన టీచర్లు వంచన చేశారు, సిపిఎస్ రద్దు చేస్తామని వంచన చేశారు, మద్యపానాన్ని దశల వారీగా నిషేధిస్తాం, ఒకేసారి నిషేధిస్తాం అన్నారు, తర్వాత మాట మార్చారు సజ్జల గారు, దశల వారీగా నిషేధిస్తామని చెప్పేసి అక్కడ ప్రజలను వంచన చేశారు, ఆడపడుచులను వంచన చేశారు. వంచన అనే మాట అనేది ఆయన నోటిని ఎందుకు వచ్చింది, ఎవరు ఈ స్క్రిప్ట్ రాసిస్తున్నారో తెలియటం లేదు. మరీ ముఖ్యంగా అండి, వాలంటీర్ వ్యవస్థ 2019లో ఆయన వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. అదొక ఉద్యోగము, యువతకి ఒక భరోసా ఉంటుంది, మీరు బ్రతకడానికి పనికొస్తుందని అదొక ఉద్యోగం కింద వీళ్ళు చెప్పడం జరిగింది. దగ్గరగా 8 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారండి బ్రహ్మనాయుడు గారు. 8 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే అందులో దగ్గరగా 22 నుంచి 23 వేల మంది పీజీ విద్యార్థులు ఉన్నారు. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ద్వారా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అండి, యువతని వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ కోసం వాడుకోవడం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే అది ఆల్రెడీ వాళ్ళ నాయకుల నోటితో చెప్పడమే చెప్పారు. విజయసాయిరెడ్డి గారు వైజాగ్లో వచ్చి 90-95% అంతా మన వైసీపీ కార్యకర్తలే ఉన్నారన్నారు. అంటే వైసీపీ కార్యకర్తలని పేరు పెట్టుకొని వాళ్ళు పెట్టుకుంటే తప్పులేదండి, ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి 100 కోట్ల రూపాయలు జీతాలుగా ఇచ్చి మళ్ళీ వీళ్ళు సేకరించిన డేటాని ఎక్కడో ఫీల్డ్ దాన్ని ఏమంటారు ఫీల్డ్ ఆపరేషన్ ఏదో ఒక సంస్థకి అని చెప్పేసి వాళ్ళు అక్కడికి డబ్బులు వెచ్చించడం, వీళ్ళకి ఇచ్చే జీతాలు కాకుండా దగ్గర 750 కోట్ల రూపాయలు వాళ్ళకి వెచ్చించడం డేటా సేకరణకి, అందులో దగ్గరగా 102,000 మంది పైబడి డేటా ఎవరికి పంపిస్తున్నారో ప్రభుత్వం దగ్గర ప్రభుత్వానికి రావడం లేదు. అది ఒక ఓన్లీ వాళ్ళకి హైదరాబాద్ వరకే పంపిస్తున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి దగ్గర 15 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ ట్రైనింగ్ అని చెప్పేసి అది అని చెప్పేసి. అంటే 100 కోట్ల రూపాయలు ఇందులో అవినీతి కూడా ఉందండి. ఇవన్నీ కూడా బయటపెడతారు రేపు ప్రభుత్వం వచ్చినప్పుడు, ఇది ఏ రోజు కూడా ఇది దాగదండి. వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల మీద ఆధారపడి వెళ్ళిపోయినారు. అంటే అక్కడ సర్పంచ్ అవసరం లేదు, ఒక ఎంపీటీస్ అవసరం లేదు, ఒక వార్డు నెంబర్లు అవసరం లేదు. అంటే రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా మనం ఎటువంటి వాడిని అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టినా కూడా వాలంటీర్లు ఉన్నారు, 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు కాబట్టి మనం డబ్బు పంపించి తద్వారా వాళ్ళ ద్వారా డబ్బుని ఇంటింటికి చేర్చడం, ఇలా గెలుద్దామని చెప్పేసి ఆలోచన ఉన్నారు. ఇంకొకటి మరీ ముఖ్యంగా ఒక 2 పాయింట్లు చెప్తాను బ్రహ్మనాయుడు గారు, యువతకి అది పర్మనెంట్ చేస్తాము అది ఇది అని చెప్పేసి ఆశ పెట్టి అన్ని లక్షల మందిని నాశనం చేశారు. నిన్నే వాళ్ళు పీజీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, 5,000 రూపాయలకి ఈ రోజు వాళ్ళు అక్కడ బ్లాక్ అయిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు రేపు పెద్దన ఏదో ఉద్యోగాలు ఐటీ సెక్టర్కో లేకపోతే ఇంకోటి వ్యాపారాల్లో వ్యవహారాలు అనేది చేసుకునే యువతని ఈరోజు నీరు కార్చేసి ఎందుకు పనికి రాకుండా పాడు చేస్తారు. అదే ఎవరో ఉంటారండి కొందరు 5,000 అయినా చాలు బ్రతకాలనుకునే వాళ్ళు, పేదరికం చాలా ఎక్కువ ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో. సో చేస్తే చేయొచ్చు, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని చెప్పేసి ఆలోచనతో వస్తే ఈ రోజుకి 5,000కే వాళ్ళు అక్కడ ఇచ్చేసేసి వాళ్ళ ఒక ఏ ఒక్క అథారిటీ ఏమి లేకుండా గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఉంది. పైగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారు, మొన్నటి మొన్న బడ్జెట్లో 1,500 కోట్లు కేటాయించారండి, అందులో ఏం రాశారండి వాలంటీర్లు కానీ ఎక్కడ రాయలేదండి. దానికి ఏదో సపరేట్గా కాంట్రాక్టర్ వర్క్స్ అని లేకపోతే దేనికో ఒక స్పెషల్ ఫండ్ కింద దాన్ని కేటాయించడం జరిగింది. అంటే వాలంటీర్ సోదరులకు మీ ద్వారా నేను చెప్పేది ఒకటేనండి, బ్రహ్మనాయుడు గారు అయ్యా యువత మేలుకోండి, మీకు వాలంటీర్ అని పేరు పెట్టారు, స్వచ్ఛందంగా మీరు పని చేయడానికి కోసం చెప్పి ప్రభుత్వ ధనం 5,000 రూపాయలు ఇచ్చి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఊడిగం చేయించుకుంటున్నాడు. మీ యొక్క శక్తిని మీ తెలివిని వాడి బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే యువత నిర్వీర్యం అయిపోతే ఈ ఏ వ్యవస్థలు కానీ ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ కూడా బాగుపడదు. దయచేసి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇదంతా. మీరందరూ కూడా ఆయన ఏదో చొక్కాలు మడత పెట్టండి అని ఏదేదో మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఆల్రెడీ జరుగుతుంది. మీరు దయచేసి ఇలాంటివి ఏవి నమ్మొద్దు. ఈ ప్రైమ్ లైన్ ద్వారా మిమ్మల్ని గతంలో పవన్ కళ్యాణ్ ఒక్క మాట గతంలో పవన్ కళ్యాణ్ గారు అనే మాట ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను వాడుకొని వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది రాజకీయ నాయకులు స్థానిక లీడర్లు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా కొన్ని అకృత్యాలు జరుగుతున్నాయి, 1,000 మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు, ఎంతమంది వెనక్కి వచ్చారో ఏమో తెలియటం లేదు, ఇది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడితే ఈ రోజేమో ఆయన మీద క్రిమినల్ చర్యలు. సంవత్సర క్రితం జరిగినటువంటి ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ఆయన ఏదో భయపెట్టడానికి రేపు 25వ తారీఖున ఎప్పుడు ఆయన హాజరు కమ్మన్నట్టున్నారు.
ఆయన కోర్టులు గౌరవిస్తారు పవన్ కళ్యాణ్ గారు, అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ దయచేసి మీరు ఏదైతే కుటిల బుద్ధి ఉందో అది ఇమీడియట్ గా మీరు మారకపోతే అది తిరిగి బూమరాంగ్ అయ్యి మీ మీదే పడతాది. పవన్ కళ్యాణ్ గారు మీరు అంత ఇబ్బంది పెడితే ఎంత మంది వస్తారో తెలియదు. రేపు కోర్టులు వాళ్ళ సమయాన్ని వృధా చేయడం, ఎంతో మంది పబ్లిక్ రోడ్ల మీదకి వస్తారు, అవన్నీ మీరు గమనించి మీరు ముందుకు నడవాలని చెప్పేసి నేను నా యొక్క పర్సనల్ విజ్ఞప్తి అండి ఇది బ్రహ్మనాయుడు గారు.